హలో మైడే బంగారం, వెల్కమ్ టు డీనోస్ వరల్డ్ తెలుగు. ఈరోజు డీనో అనేది తీసుకొచ్చేసాడు అల్టిమేట్ లగ్జరీ ఎంపీవీ అనమాట, టొయోటా వారి వెల్ఫైర్. మీరు చాలామంది అడిగారు అన్న, వీలైనంత వరకు వెల్ఫైర్ ఒక రివ్యూ కూడా చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను వచ్చేసాను కార్ లాంచ్ హైదరాబాద్ అనమాట, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు బై ప్రీమియం యూస్డ్ కార్స్. సో దానికి ఒక కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. ఇది కూడా చాలా బెస్ట్ ప్రైస్ మీకు లభిస్తుంది. యాక్చువల్ ఎగ్జిస్టింగ్ ప్రైస్ దగ్గర 1.2 crore ఉంది. సో వామో ఈ ప్రైస్ ఏంటో నాయన అనుకుంటే, మీకు ఆల్మోస్ట్ యాజ్ గుడ్ యాజ్ న్యూ, స్పిక్ అండ్ స్పాన్, వెల్ మెయింటైన్, ట్రాక్ రికార్డ్తో పాటు ఉన్న వెహికల్ మీకు చాలా తక్కువ ధరలో కార్ లాంచ్ లభించేస్తుంది. ఈ వెహికల్ ఒక ప్రైస్ తెలుసుకోవడానికి మీరు కింద ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ని సంప్రదించండి. ఇప్పుడు బండి గురించి రివ్యూ మనం స్టార్ట్ చేసేద్దాం. ఫ్రంట్ మీరు చూసినట్లయితే అసలు ఏంద్రా నాయన, ఇది ఒక ట్యాంకా లేకపోతే ఒక ఫోటా, ఇంత ఒక ఆప్టిమస్ ప్రైమ్ ట్రాన్స్ఫార్మ్ అయితే ఎలా ఉంటుందో ఒక వెహికల్లోకి, ఆ రేంజ్లో కనిపిస్తుంది కదా అనొచ్చు. క్రోమ్ ఫెస్ట్ అండి, ముందు అసలు మొత్తం క్రోమ్తో నింపేశారు. ఎల్ఈడి లైటింగ్, మొత్తం ఎల్ఈడి లైటింగే, ప్రొజెక్టర్ ట్విన్ ప్రొజెక్టర్ లేఅవుట్ ఉంది, ప్లస్ ఇక్కడ ఎల్ఈడి లైటింగ్ ఉంది, ఫాగ్ ల్యాంప్స్ నీట్లీ ఎంబెడ్ చేయబడ్డాయి, అండ్ నేను చెప్పినట్టు టొయోటా బ్యాజింగ్ చాలా నీట్గా ఉంది. అండ్ హ్యూజ్ వెహికల్ అండి, 3000 mm వీల్ బేస్తో ఉన్న వెహికల్, అసలు అన్లిమిటెడ్ స్పేస్ అనే ఒక ట్యాగ్ లైన్ దీనికి ఇవ్వదలుచుకుంటున్నాను నేను. మీరు కూడా ఈ రివ్యూ అయ్యే లోపల అన్న మీరు చెప్పింది కరెక్టే అని ఒప్పుకుంటారు. అంత హ్యూజ్ రోడ్ ప్రెసెన్స్ ఆఫర్ చేస్తుంది. ప్రొఫైల్కి రాగానే మనకి క్లియర్లీ ఆ ఎంపీవీ డిజైన్ లాంగ్వేజ్ మనకి ఇక్కడ కంప్లీట్గా మనకు కనిపిస్తుంది. కానీ కొహీజివ్ డిజైన్ ఉంది, చాలా ఫ్యూచరిస్టిక్ ఎంపీవీ డిజైన్ ఉంది. మలేషియాలో ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ కార్ మీకు ఒక వెల్ఫైర్ కానీ అల్ఫార్డ్, అల్ఫార్డ్ దీనికంటే పెద్దగా ఉంటుంది అనమాట. మన ఇండియాలో అయితే ఇదే మాక్సిమం మనకి వెహికల్ ఆఫర్ చేశారు, కానీ దీనికంటే పెద్ద వెహికల్ కూడా ఉంది. కానీ ఇదే చాలా చాలా మోర్ దెన్ సఫిషియెంట్ అండి. ఇక్కడ మీరు హైబ్రిడ్ బ్రాజింగ్ చూడొచ్చు. హైబ్రిడ్ బ్రాజింగ్ అంటే దీంట్లో మనకి సెల్ఫ్ ఛార్జింగ్ బ్యాటరీ అనేది ఆన్ బోర్డు ఉంటుంది, దాంతోపాటు మనకి 2.4 liter పెట్రోల్ ఇంజిన్ లభిస్తుంది. సో ఓవరాల్ కంబైండ్ పవర్ దగ్గర 197 bhp, అండ్ టార్క్ ఏమో 240 Nm. ECVT గియర్ బాక్స్తో పాటు వస్తుంది. అసలు అదిరిపోయే అసలు మోస్ట్ రిఫైన్డ్ వెహికల్గా, అసలు బండి స్టార్ట్ ఉందా ఆఫ్ ఉందా మీకు తెలియదు. అండ్ దాంతోపాటు అదిరిపోయే మైలేజ్ అండి, ఇంత పెద్ద వెహికల్ మీరు ఎంత మైలేజ్ ఇవ్వచ్చు అంచనా వేసుకోవచ్చు. మీకు ఏదో 6-7 ఇస్తుంది అనుకుంటారు, కానీ 19 km/L మీకు మైలేజ్ ఇస్తుందంటే మీరు హవాక్ అవుతారు. ఎస్ అండి, దట్ ఈస్ ద మైలేజ్ క్లెయిమ్, దట్ ఈస్ ద సీక్రెట్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ వెల్ఫైర్. ఇంకోటి వెల్ఫైర్ ఒక పదం వెనకాల అర్థం ఏంటి నేను నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడైతే మీరు చూడొచ్చు అలాయ్ వీల్స్ కూడా క్రోమ్తో నింపేశారు, అండ్ 17-inch wheels అనమాట. దీంతో పైన టాప్ మోడల్లో ఇంకోటి వస్తుంది, ఇది ఎగ్జిక్యూటివ్ లాంచ్ మోడల్, దీని పైన ఇంకో మోడల్ వస్తుంది. ఆ టాప్ మోడల్లో మనకి 19-inch wheels లభిస్తాయి అనమాట. ఇప్పుడు టైల్ సెక్షన్ మనం చూస్తూ వెల్ఫైర్ ఒక పదంకి అర్థం ఏంది తెలుసుకుందాం. సో వెల్ఫైర్ ఒక పదానికి అర్థం, ఆ ఏడు నుంచి డిరైవ్ చేయబడింది, ఒరిజిన్ ఎలా వచ్చిందంటే వెల్వెట్ అండ్ ఫైర్ అండి. వెల్వెట్ లాగా స్మూత్ పవర్ ట్రైన్, ఫైర్ ఎలా ప్యాషనెట్గా ఉంటుందో అలా ప్యాషనెట్ లగ్జరీ అండ్ టెక్నాలజీ నింపేశారనమాట దీంట్లో. సో దాని నుంచి వచ్చిన వెల్ ఫైర్ అంటే స్మూత్నెస్ అండ్ ప్యాషన్ కలిపితే ఈ వెల్ఫైర్ అనే డిజైన్ కాన్సెప్ట్ అనేది వచ్చిందని మనం చూస్తున్నాం. టీఎన్జీఏ ప్లాట్ఫామ్ పైన బిల్డ్ చేయబడింది. ఇక్కడ మనకి చూడొచ్చు మంచి ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఇచ్చారు, దీంట్లో కూడా మనకి ఎయిర్ ఛానలింగ్ కోసం మనకి ఆ వింగ్ లాంటి డిజైన్ ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ టెయిల్ ల్యాంప్ చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అగైన్ ఫ్యూచరిస్టిక్ డిజైన్, అసలు మనకి ఫ్యూచర్ ప్రూఫ్ డిజైన్ కొడుతుంది అనమాట. వెల్ఫైర్ బ్రాండింగ్ ఇక్కడ, ఎగ్జిక్యూటివ్ లాంచ్ బ్రాండింగ్ ఇక్కడ. హైబ్రిడ్ సినర్జీ డ్రైవ్ E4 అంటే మనకి ఆల్ 4 వీల్స్ దీన్ని ప్రొపెల్ చేయడానికి మనకి ఆన్బోర్డ్ పవర్ ట్రైన్ అనేది ఇవ్వబడిందని చూస్తున్నాము. సో బూట్ టెయిల్గేట్ ఇంత హ్యూజ్గా ఉంది కదన్న, ఇది ఏదో క్యాసిల్ ఒక డోర్ లకు ఉందనుకుంటే ఇది ఓపెన్ చేయడానికి మీరేమీ ఆర్మ్ వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే చాలు. అండ్ ఇక్కడ కూడా మన డెడికేటెడ్ బటన్ ఇచ్చారు. అండ్ దీంతోపాటు మనకి క్లోజ్ చేయడానికి కూడా బటన్ ఇక్కడ ఆఫర్ చేయబడింది. JBL స్పీకర్స్ ఉన్నాయి. సో మోస్ట్ ఇమ్మర్సివ్ సౌండ్ సిస్టమ్ మనకి ఆఫర్ చేయబడింది. మీరు చూడొచ్చు ఇక్కడ థర్డ్ రో సీటింగ్, మోస్ట్ కంఫర్టబుల్ థర్డ్ రో సీటింగ్ మీకు ఈ యొక్క వెల్ఫైర్లో లభిస్తుంది. అది హ్యాండ్స్ డౌన్ అనేది నేను కాసేపట్లో చూపిస్తాను అలా ఉంటుందని. అండ్ ఫోల్డబుల్ సీట్స్, ఫుల్లీ ఫోల్డబుల్, అండ్ దీన్ని మనం తీసి ఇక్కడ మౌంట్ కూడా చేసేయచ్చు. సో ఆల్మోస్ట్ ఒక సైకిల్ పట్టేస్తుందండి హ్యాపీగా, పెద్ద అడల్ట్ సైకిల్, మేబీ 2 సైకిల్ కూడా పట్టవచ్చు, అంత స్పేస్ ఉందన్నమాట. అండ్ ఎస్, క్యాంపింగ్ వెళ్ళడానికి ఫ్యామిలీతో పాటు లేకపోతే ఫ్రెండ్స్తో ఎక్కడన్నా వీకెండ్ టూర్ సరదాగా వెళ్ళడానికి మీకు మోర్ దెన్ యాంపుల్ స్పేస్ ఉంది లగేజ్ స్టోర్ చేయడానికి. సో ఇంటీరియర్ చూసినట్లయితే అంతే లగ్జూరియస్గా ఇవ్వబడిందండి. అంటే ప్రతి ఎలిమెంట్ వాళ్ళు ఏ స్టాండర్డ్ డిఫైన్ చేశారంటే అసలు అరుపులు అర్పిస్తుందండి. చూడొచ్చు ఈ ఒకలాంటి డాష్ ఫినిష్, మొత్తం వుడెన్ ఫినిష్ అనేది ఇక్కడ ఉంది. ప్లస్ ఇక్కడ కూడా మనకి రిట్రాక్టబుల్ ఇది ఏదైతే ఉందో స్టోరేజ్ స్పేస్, ఇది కూడా మొత్తం వుడెన్ ఫినిష్తో పాటు వస్తుంది. గేర్ నాబ్కి కూడా వుడెన్ ఫినిష్ ఇచ్చారు. ప్లస్ ఇక్కడ కప్ హోల్డర్ కన్సీల్డ్ స్టోరేజ్ స్పేస్ ఉంది, దానికి మనకి కన్సీల్డ్ దానికి కూడా ఆ వుడెన్ ఫినిష్ని మనకి ఆఫర్ చేశారు. ఇక్కడ మనకి డిఫరెంట్ కన్సీల్డ్ స్టోరేజ్
బాక్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేయబడింది, ప్లస్ మనకి ఇక్కడ గ్లవ్ బాక్స్ ఆఫర్ చేయబడింది. సో ఇదంతా కూడా చాలా చాలా వెల్ సార్టెడ్ ఇంటీరియర్ అన్నమాట. మ్యాసివ్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అండ్ హ్యూజ్ గ్లాస్ ఏరియా అండ్ వెల్ డిజైన్ స్టీరింగ్ వీల్. దీనిపైన కూడా మనకి వుడెన్ ఇన్సర్ట్స్ ఆఫర్ చేశారు. మనకి ఆడియో అండ్ ఫోన్ కంట్రోల్స్ ఇక్కడ లభిస్తాయి. అండ్ ఇక్కడ మనకి ఎంఐడితో పాటు ట్విన్ డయల్ లేఅవుట్ స్పీడో కన్సోల్కి, అండ్ ఇక్కడ డెడికేటెడ్ ఏదైతే ఎయిర్ కాన్వెంట్స్ ఉందో, అంటే ఎయిర్ కంట్రోల్ కంట్రోల్ ప్యానల్ ఉందో, క్లైమాటిక్ కంట్రోల్ ప్యానల్ డ్యూయల్ జోన్ ఏసీతో పాటు వచ్చింది. మీకు అన్ని కూడా మీకు డయల్స్తో మీరు కంట్రోల్ చేయొచ్చు, ఏది కూడా హ్యాసిల్ లేదు, మీకు ఈజీ కంట్రోల్స్ ఇచ్చారు. హార్డ్వేర్ బటన్స్ ఇవ్వడం చాలా చాలా మంచి విషయం. వాల్యూమ్ రాకర్స్ కూడా మనకి డయల్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాం. అండ్ దీంట్లో మీరు మెనూ చూసినట్లయితే మీకు ప్రతి ఒక్క ఎలిమెంట్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు మీ యొక్క ఇది ప్రకారంగా, మీ ఇష్టానుసారంగా. ఇక్కడ మీరు సెటప్ చూసినట్లయితే ఒక్కసారి కొంచెం దగ్గర వచ్చినట్లయితే మీరు ఇక్కడ మనకి వెహికల్ సెట్టింగ్స్ అనేది ఇక్కడ క్లియర్గా లభిస్తుంది. వెహికల్ కస్టమైజేషన్, డోర్ లాక్ సెట్టింగ్స్ కానీ, లైట్ సెట్టింగ్స్ కానీ, దాంతోపాటు మనకి అదర్ వెహికల్ సెట్టింగ్స్ కానీ, ఇవన్నీ కూడా మనము ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ, ఇంట్యూటివ్ టచ్ రెస్పాన్స్తో పాటు వస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంది. మ్యాసివ్ ఎయిర్ కాన్వెంట్స్ ఉన్నాయి. సో ప్రతి రోకి కూడా డెడికేటెడ్ సీలింగ్ మౌంటెడ్ ఎయిర్ కాన్వెంట్స్ ఆఫర్ చేశారు. సో క్యాబిన్ కూలింగ్ చాలా త్వరగా అయిపోతుంది. అండ్ సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ ఆఫర్ చేస్తున్నారు. ఫోర్టిఫైడ్ మన స్ట్రక్చర్ టొయోటా నుంచి ఆ భరోసా అనేది వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ట్రాక్షన్ కంట్రోల్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కానివ్వండి, కొంచెం వరకు ADAS ఫీచర్స్ కూడా మనకి ఉన్నాయి. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కానివ్వండి అండ్ లేన్ డిపార్చర్ వార్నింగ్, ఇవన్నీ కూడా టాప్ స్పెక్ మోడల్లో మనకి లభిస్తాయి. సో మీరు చూడొచ్చు ఇంత హ్యూజ్ గ్లాస్ ఏరియా, ఇంత హ్యూజ్ డోర్ ప్యానల్ ఉన్నప్పుడు ఎలా ఓపెన్ చేయాలి. దీన్ని చేస్తూ మీకు ఆమ్ వర్కౌట్ వచ్చేస్తుందా మీరు అనుకోవచ్చు, కానీ సింపుల్గా ఈ బటన్ ప్రెస్ చేస్తే చాలు, హ్యాపీగా ఇది ఓపెన్ అయిపోతుంది. మనకి లోపల ఎక్కడానికి ఎల్డర్లీ పీపుల్ కూడా ఎంత ఆలోచించారు చూడండి. స్టెప్ బోర్డ్ ఇవ్వడం మాత్రమే కాదు, ఎల్డర్లీ పీపుల్ ఎక్కడానికి మనకి ఇక్కడ హ్యాండిల్ కూడా ఇచ్చారు, పట్టుకొని హ్యాపీగా లోపల ఎక్కేయచ్చు. అండ్ లోపల ఎక్కిన తర్వాత మీకు ఉంటుందే సంబరాలు, అసలు ఇంత కంఫర్ట్. అంటే లేజీ బాయ్ రిక్లైనర్లో కూడా ఇంత కంఫర్ట్ లేదు. మా ఇంట్లో ఉంది లేజీ బాయ్ రిక్లైనరు, అసలు అబ్బాబాబాబా, ఒక హెక్టిక్ డేస్ వర్క్ తర్వాత నేనైతే షాఫర్ డ్రివెన్ కార్, ఇటువంటి కార్ మా ఇంట్లో ఉంటే హ్యాపీగా కూర్చొని నేను మొత్తానికి ఒక మంచి పవర్ నాప్ వేసేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు అన్ని కంట్రోల్స్, ఇన్ని బటన్స్ నాకు తెలిసి ఒక జెట్ ఫైటర్ కాక్పిట్లో కూడా ఉండకపోవచ్చు. ఇక్కడ డెడికేటెడ్ స్క్రీన్ ఉంది మీకు ఇష్టమైన పాటలు, మూవీ ఏదైనా ప్లే చేసుకోవడానికి. డ్రైవర్ డిస్టర్బ్ అవ్వకుండా మీకోసం ఇచ్చిన రూఫ్ మౌంటెడ్ స్క్రీన్. ఇక్కడ రూఫ్ మౌంటెడ్ ఎయిర్ కంట్రోల్స్ ఇచ్చారు మనకి, అంటే ఏసీ కంట్రోల్స్, ఫ్యాన్ స్పీడ్ ప్రతిదీ కంట్రోల్ చేసుకోవచ్చు. లైటింగ్, డెడికేటెడ్ లైట్స్ ఇచ్చారు, అంబియంట్ లైట్స్ ఇచ్చారు, సీలింగ్ మౌంటెడ్ ఎయిర్ కాన్వెంట్స్ ఇచ్చారు, ప్లస్ మనకి రీడింగ్ లైట్ ఏదైతే మనకి ఫ్లైట్లో లభిస్తుందో, రీడింగ్ ఎవరైతే నర్డ్స్ ఉంటారో వాళ్ళకి, ఈ రీడింగ్ చాలా ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి డెడికేటెడ్ రీడింగ్ లైట్ ఉంది. ఇంకోటి మీరు లేదన్నా నాకైతే నిద్రపోవాలనిపిస్తుంది అంటే, ఎవరన్నా ఇక్కడ కూర్చుంటే ఖచ్చితంగా మీకు నిద్రపోవాలనిపిస్తుంది తమ్ముడు. సో ఇది ఆన్ చేసినట్లయితే మీరు చూడొచ్చు మనకి లెగ్ సపోర్ట్ అనేది వచ్చేస్తుంది. ఇంతవరకు ఇది చేసుకోవచ్చు, ఇంకా దీన్ని ఫర్దర్ రిక్లైన్ చేయాలంటే కూడా రిక్లైన్ చేసుకొని ఒక హ్యాపీ పవర్ నాప్ వేసేయచ్చు అనమాట. అండ్ మీరు చూడొచ్చు స్టోరేజ్ స్పేసెస్ ఎలా దీంట్లో యూటిలైజ్ చేశారు, ఎలా క్లెవర్లీ మేనేజ్ చేశారని చూస్తే, ఇక్కడ డోర్ పాకెట్స్ కానివ్వండి, ఇక్కడ మీకు పట్టుకోవడానికి డోర్ హ్యాండిల్ కానివ్వండి, అంటే ఈ సీట్ బ్యాక్ హ్యాండిల్ కానివ్వండి, లేకపోతే మీకు సడన్గా కాఫీ తాగాలనిపించింది, హ్యాపీగా ఇక్కడ పెట్టుకొని మీరు స్టార్ బక్స్ కాఫీను ఏదైనా తాగొచ్చు. ఈ కార్లు వెళ్తున్నారంటే 500 కాఫీ కంపల్సరీ తాగాల్సిందే. అండ్ ఇంకోటి మీరు ఇలా తీస్తే మనకి ఇక్కడ జస్ట్ బాబాయ్ హోటల్లో దోశ తిన, కారం దోశ తినాలనిపించింది అనుకోండి, హ్యాపీగా ఇది రిట్రాక్టబుల్ ఒక ట్రే వచ్చేస్తుంది మనకి. హ్యాపీ దీని పేరు పెట్టి మనం కారం దోశ కానీ, గీ కారం ఇడ్లీ కానీ తింటాం. మేమైతే అదే తింటాం రా భయ్, మీరైతే పోయి పిజ్జాలు బర్గర్ తింటారంటే మీరు తినండి, మనమైతే పక్కా లోకల్ అనమాట. అండ్ ఇంత క్లెవర్లీ యూటిలైజ్ స్పేసెస్. అండ్ అసలు సెకండ్ రో సీటింగ్లో ఎప్పుడన్నా ఇంతగానో స్పేస్ చూసిర్రా, ఆల్మోస్ట్ ఒక క్యారమ్ బోర్డ్ పెట్టుకుని ఆడుకోవచ్చు, లేదా చిన్న టీటీ టేబుల్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ఆఫర్ చేశారు, బాటిల్ హోల్డర్స్, 1 లీటర్ బాటిల్ హోల్డర్స్ ఆఫర్ చేశారు. ఇక్కడ JBL స్పీకర్స్ ఉన్నాయి, రూఫ్ మౌంటెడ్ స్పీకర్స్ ఉన్నాయి, ప్లస్ సన్ బ్లైండ్స్. అఫ్ కోర్స్ ఇంత గ్లాస్ ఏరియా ఉన్నప్పుడు సన్ బ్లైండ్స్ కంపల్సరీ ఎండకి మనం ఇదే. కానీ క్యాబిన్ కూలింగ్ ఎంత ఎఫెక్టివ్గా ఉందంటే అండి, చెప్పాల్సిన అవసరం లేదు. టొయోటా అంటే ప్రతిదీ ఎక్సెల్ అవుతారండి, ప్రతి దాంట్లో వాళ్ళు ఎక్సలెంట్. మీడియోక్రిటీ, దే నెవర్ సెటిల్ ఫర్ మీడియోక్రిటీ, దే ఆల్వేస్ ట్రై ఫర్ ఎక్సలెన్స్. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ అన్ ఎక్సలెంట్ MPV. సో ఎప్పుడైతే నేను టొయోటా హైక్రాస్ రివ్యూ చేశానో, అప్పుడు నేను అనుకున్నా హైక్రాస్ వాళ్ళు దాంట్లోనే
వన్ ఆఫ్ ద బెస్ట్ సార్టెడ్ ప్రాక్టికలీ యూజబుల్ థర్డ్ రో సీటింగ్ ఇచ్చారని. కానీ అఫ్కోర్స్ ఇది కోటి రూపాయలు వెహికల్ అన్నప్పుడు న్యాయం చేయాల్సిందే. ఇప్పుడు మనం ఇది పట్టుకొని వెనక్కి లాగేస్తే నార్మల్ సీటింగ్ పోస్చర్కి కూడా ఇక్కడ వరకు పెట్టి లాగేస్తే కూడా మనకి చూడొచ్చు నేను దర్జాగా హీరోలకు కూర్చున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మనకి నార్మల్ సీటింగ్ అనమాట, ఇది రిక్లైనింగ్ కూడా ఉందండి వెనకాల చూడండి. హ్యాపీగా వెనక్కి రిక్లైన్ అయి కూర్చోవచ్చు. థర్డ్ రోలో రిక్లైన్ ఆఫర్ చేయడం అసలు మైండ్ బ్లాక్ అండి నాకైతే. నా ఫ్రెండ్స్ చెప్పారు, ఎవరైతే కొన్నారో, ఎవరైతే ఓన్ చేస్తున్నారో, ఎవరైతే నడిపించారో వాళ్ళు చెప్పారు అసలు వెల్ఫేర్ పినకుల్ ఆఫ్ లగ్జరీ అండ్ పినకుల్ ఆఫ్ పర్ఫెక్షన్ అని. నిజంగా ఇది రివ్యూ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది క్వాలిటీ అండ్ లగ్జరీ అండ్ ప్రీమియం ఫీల్, అప్ మార్కెట్ ఫీల్, ఆ క్లాస్, ఆ ఎలిగెన్స్ అనేది అసలు వేరే లెవెల్ అండి. సో మనం ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద రివ్యూకి వచ్చేసాము. హైబ్రిడ్ పవర్ ట్రైన్, పెట్రోల్ 2.5 లీటర్, ఎంపీవీ హ్యూజ్, వన్ ఆఫ్ ద మోస్ట్ స్పేషియస్ ఎంపీవీస్ అనమాట. అండ్ ధర చూసినట్లయితే 1.22 CR ఆల్మోస్ట్ ఉంది. అండ్ మైలేజ్ నేను చెప్పినట్టు 19 KMPL మైలేజ్ ఆల్రెడీ ముందు చెప్పినట్టున్నాను. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. వీలైతే ఒక చిన్న షార్ట్ డ్రైవ్ వెళ్తాము, బండి ఒక డ్రైవ్ ఫీల్ ఎలా ఉందో చూపిస్తాము. కానీ నిజంగా అండి ఒక రాజమౌళి విజన్ ఎలా ఉంటుందో, మూవీ ఎలా ఉంటుందో, ఏ స్కేల్లో వాళ్ళు షూట్ చేస్తారో, ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో, ఏ స్కేల్లో వాళ్ళు షూట్ చేస్తారో, అదేవిధంగా టొయోటా అంటే ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అది కోటి రూపాయల వెహికల్ టొయోటా వాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళు ఏ రేంజ్లో దాన్ని నింపుంటారని మనకు తెలుసు. సో ఆ ఒక ఎక్స్పెక్టేషన్స్ని కూడా సర్పాస్ అయ్యి వెళ్ళేది వెల్ఫేర్ అండి. సో బండి గురించిన వివరాలు నేను ఆల్రెడీ ఇచ్చేసాను. ఇప్పుడు మనము డ్రైవ్ చేయబోతున్నాం ఒక షార్ట్ డ్రైవ్, ఎక్స్పీరియన్షియల్ డ్రైవ్. అండ్ నేను చెప్పినట్టు వెల్ఫేర్ 2021 మోడల్ మీకు బెస్ట్ ప్రైస్లో దొరకాలంటే వెల్ మెయింటైన్డ్ క్లీన్ హిస్టరీతో పాటు మీరు కార్ లాంచ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో వదులుతున్నాను, మీరు దయచేసి కాంటాక్ట్ చేయండి. ఒక ఫ్యామిలీ కార్, ఒక అల్టిమేట్ లగ్జరీ, అల్టిమేట్ కంఫర్ట్, అల్టిమేట్ సేఫ్టీ, టొయోటా ఒక భరోసాతో పాటు కావాలనుకుంటే ఇంకా లుక్ నో ఫర్దర్ మీకు. అండ్ బెస్ట్ డీల్ గ్యారంటీడ్, ఎందుకంటే ఓల్డెస్ట్ ప్లేయర్ ఇన్ ద ప్రీమియం యూస్డ్ కార్ సెగ్మెంట్ కార్ లాంజ్ అనమాట భశ్రత్ అన్న. సో ఆయన భరోసా, ఆయనకున్న రెప్యుటేషన్తోనే అది సేల్ అయిపోతాయి. సో కాకపోతే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే ఖచ్చితంగా మీరు ఒక లాంగ్ టర్మ్ కస్టమర్గా మిగిలిపోతారు. లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టే బదులు మీరు ఒక ప్రీమియం యూస్డ్ కార్ ఈజీగా మీరు ఓన్ చేయవచ్చు. ఒక నార్మల్ కొత్త కార్ కొనే ప్రైస్లో మీకు ఒక ప్రీమియం యూస్డ్ కార్ వచ్చేస్తుంది. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు చూడండి ఇక్కడ మీకు ఇంత హ్యూజ్ లేఅవుట్ అనేది రివర్స్ కెమెరాకి ఇచ్చారు. దాంతోపాటు మనకి మల్టిపుల్ వ్యూయింగ్ యాంగిల్స్ ఇచ్చారు. వైడ్ యాంగిల్ కానివ్వండి, నారో యాంగిల్ కానివ్వండి, లేకపోతే టాప్ యాంగిల్ కానివ్వండి, అంతా కూడా మనము రీసెట్ చేసుకోవచ్చు డైనామిక్ గైడ్లైన్స్తో పాటు. ఇప్పుడు మనము డ్రైవ్ మోడ్లో పెట్టుకుందాం. దీంట్లో స్పోర్ట్ మోడ్ కూడా ఉంది, కానీ ఇది నాట్ మెంట్ ఫర్ స్పోర్టీ డ్రైవింగ్ డైనమిక్స్ అనమాట. ఇది ప్రైమర్లీ మనం రిలాక్స్డ్గా ముందుకి సాగుకుంటూ వెళ్ళిపోవడానికి. మంచి బ్యూటిఫుల్ ఓవర్ కాస్ట్ ఈవినింగ్ అనమాట ఇక్కడ హైదరాబాద్లో చూడొచ్చు. చాలా చక్కని రోడ్డుకి తీసుకొచ్చాడు ఆదిల్ తమ్ముడు. మా ఒక ఫ్రెండ్షిప్ కూడా చాలా రోజులు ఆయనే షూట్ చేస్తున్నాడు 10 సంవత్సరాల నుంచి. ఒక ప్యాషనెట్ పర్సన్ హూ లవ్స్ కార్స్, ఫర్ ద లవ్ ఆఫ్ కార్స్ ఆయన బ్రతుకుతున్నాడంటే దేవుడు ఆయన ఇంతవరకు తీసుకొచ్చాడు. ఇక్కడ మెయిన్ మార్కెటింగ్ ఇన్ఛార్జ్ అనమాట ఆయన, డిజిటల్ మార్కెటింగ్. సో ఆయన ఇన్విటేషన్ పైన నేను ఇక్కడ రావడం జరిగింది. ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ అదే అండి ఫ్రెండ్షిప్ అంటే ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకోవడం, ఒకరినొకరు సపోర్ట్ చేయడం, ఒకరొకరు విజన్ని రెస్పెక్ట్ చేయడం. సో ఈ యొక్క పర్టికులర్ వెల్ఫేర్ అనేది ఒక చాలా యునీక్ వెహికల్ అండి. మీకు ఆ ఎస్యువి ఒక కమాండింగ్ స్టాన్స్ ఉండొచ్చు, లేకపోతే సెడాన్ ఒక పర్ఫార్మెన్స్ ఉండొచ్చు, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకి ఇండియన్ కండిషన్స్లో చాలా హెక్టిక్ వర్క్ అయిన తర్వాత, లేకపోతే ఎక్కడన్నా ఊరు వెళ్ళాలనుకున్నా, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నా, వాళ్ళకి అల్టిమేట్ లగ్జరీ మనం కోరుకుంటాము. సో ఒక అల్టిమేట్ ఫ్యామిలీ ఎంపీవీగా ముందుకు వచ్చేది ఈ వెల్ఫేర్ అనమాట. ఆల్రెడీ వెల్ఫేర్ గురించిన ఆ పేరు వెల్ అంటే వెల్వెట్ నుంచి డిజైర్ ఇది చేయబడింది. ఫైర్ అఫ్కోర్స్ ఆ ప్యాషనెట్ డిజైర్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఆ రెండు వర్డ్స్ వెల్వెట్ అండ్ ఫైర్ కంబైన్ చేస్తే వెల్ఫైర్ అనేది వాళ్ళు ఆ పేరు దాన్ని తీసుకొచ్చారు. అండ్ సస్పెన్షన్ ఎంత అసలు ఏదో ఒక క్రూజ్ షిప్లో వెళ్తున్నట్టు ఒక స్పేస్ షిప్లో వెళ్తున్న ఫీలింగ్ ఉంది. ఇంకోటి ఏంటంటే స్టీరింగ్ టర్నింగ్ రేడియస్ చూడండి. అంటే వాళ్ళు అక్కడ నేను మలేషియా వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ కార్ వెల్ఫేర్ అండి. అంత వాళ్ళు కోరుకొని వాళ్ళు ఇష్టపడి కొనుక్కునే వెహికల్ వెల్ఫేర్. సో దాంట్లో ఒక ఫ్యామిలీ ఎస్యూవీగా మీకు బ్రేకింగ్ కానివ్వండి, సేఫ్టీ కానివ్వండి, దీంట్లో ఏడాస్ ఫీచర్స్ కూడా నేను చెప్పాను, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అవన్నీ కూడా మీరు పొందుకోవచ్చు టాప్ స్పెక్ మోడల్లో. అండ్ లేన్ డిపార్చర్ వార్నింగ్, కొలిజన్ వార్నింగ్ ఇదంతా కూడా వస్తుంది ఇప్పుడున్న కరెంట్ మోడల్లో. కానీ ఈ యొక్క పర్టికులర్ దీంట్లో మీరు బ్రేకింగ్ కానివ్వండి, వీల్స్ 17-inch వీల్స్ కూడా చిన్నగా కనిపిస్తున్నాయి. అంటే ఈ వెహికల్లో ఎంత హ్యూజ్ మ్యాసివ్ వెహికల్ వాళ్ళు తయారు చేశారు చూడండి, అంత యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్పేస్ మీకు. అట్ ద సేమ్ టైం ఎల్డర్లీ పీపుల్ కూడా హ్యాపీగా
కూర్చునేటట్టు ఇది డిజైన్ చేయబడింది అనమాట. ఆ ఒక విషయం మీరు గమనించాలి. ఎందుకంటే కొంతమంది యంగ్ ప్రొఫెషనల్స్ ఎంజాయ్ చేయొచ్చు, యంగ్ ప్రొఫెషనల్స్ దాని ఉన్న పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేయొచ్చు, కొన్ని ఎస్యూవీస్ కానీ సెడాన్స్ కానీ. కానీ ఒక ఫ్యామిలీ వెహికల్ అంటే ప్రతి ఏజ్ గ్రూప్ పిల్లలు కానివ్వండి, ఎల్డర్లీ పీపుల్ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా కంఫర్టబుల్గా ఉండే ఒక వెహికల్ మనం కోరుకుంటాము. సో మీ యొక్క ఎల్డర్లీ మీ మమ్మీ డాడీకి మీరు బెస్ట్ వెహికల్ గిఫ్ట్ చేయాలనుకుంటే, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లగ్జరీ లేకపోతే ఒక ట్రావెల్కి లేకపోతే ఫ్యామిలీ వెహికల్గా మీకు మీరు గిఫ్ట్ చేయాలనుకుంటే, ఖచ్చితంగా వెల్ఫేర్ సర్వ్స్ ద పర్పస్ అండ్ ఆఫర్స్ అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. అంటే వెల్ఫేర్ అనేది ఒక డ్రైవ్ మాత్రం కాదు, ఒక వెహికల్ కాదు, ఒక ఆటోమొబైల్ కాదు, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ దానికి ఉన్న లగ్జరీ, దానికి ఉన్న ఆ క్లాస్ ఎలిగెన్స్ అనేది మీరు తెలుసుకోలేరు. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.